ఇక్కడ ముగ్గురు దగ్గర నుంచోండి, పక్కన మధ్యలో నుంచోండి, ముగ్గురు నుంచోండి, నువ్వు మధ్యలోకి రా అమ్మా. అమ్మా, నేను హర్ష్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సంఘటనకి కొన్ని విషయాలు ప్రపంచానికి తెలియవు. మీ దగ్గరికి ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ కూడా రాలేదన్న విషయం నాకు తెలిసింది. మరి లోకల్ ఎమ్మెల్యే వచ్చాడో లేదో కూడా నాకు తెలీదు. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటుంటే చాలా దారుణంగా ఉంది. మీరు ఇప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్లు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి అమ్మా. ఆ రోజు మార్నింగ్ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళారు బైక్ మీద. వాళ్ళు కొత్తపేట అనే ప్రదేశంలో బైక్ మీద వస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. పోలీసులు మాస్క్ లేదని, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఎలా జరిగిందో, ఎలా మాట్లాడారో, మాస్క్ లేదన్న ఒక్క నెపంతో వాళ్ళని అక్కడ బండి ఆపేశారు, బండి తీసేసుకున్నారు. వీళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అన్నది జస్ట్ మా దగ్గర కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. ఎప్పుడైతే పోలీసులు యాక్షన్లోకి వచ్చారో వీడియో కట్ చేసేసారండి. మాకు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి కొట్టి 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 చంపారు, తల మీద బాగా కొట్టి చంపారు అన్న విషయం మా కిరణ్ అన్నతో సహచరుడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా పక్కన అబ్బాయి, ఇంటికి ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ కాల్ చేశారు. ఆ రికార్డింగ్ మా దగ్గర ఉంది. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నెత్తి మీద తన్నేసి బాగా పోలీసులు కొట్టేశారు, కాబట్టి మీ అన్నయ్య చచ్చిపోయేటట్టున్నాడు, చచ్చాడో బతికాడో కూడా నాకు తెలీదు, రండ్రా ఫాస్ట్గా మీ నాన్నకి ఫోన్ చేయి అన్న మాటలు అబ్బాయి చెప్పారు. ఇంతవరకు మాకు తెలుసు సార్. ఆ క్లిప్పింగ్ ఒకసారి వినిపించండి అమ్మా. ఒక్క నిమిషం సార్. ఏమని మాట్లాడారు వినిపించండి. షైను అబ్రహం అండి వాళ్ళ ఫ్రెండ్ పేరు. మొత్తం తలగస్తాలు కొట్టేసి చేతులు తీసుకెళ్ళిపోయారు. చచ్చిపోతాం లేదు బతికి లేదు తెలీదు. అది తెలీదు, మీ నాన్న ఫోన్ చేసి చెప్పు చచ్చిపోతున్నాడు, చచ్చిపోతాం నిజంగా. నువ్వు మర్చిపోయి మీ నాన్న ఫోన్ చేసి అంటే అంతే మాట్లాడాడు. అంటే అప్పటికే చంపేశారన్న కనూపర్లో ఉన్నాడు అబ్బాయి, అప్పటికి రక్తం మడుగులో. మా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయండి, రక్తం మడుగులో ఎలా పడి ఉన్నాడు అంటే హాస్పిటల్ తెచ్చిన తర్వాత బ్లడ్ అనేది బాడీ షర్ట్ మొత్తం బ్లడ్ అయిపోయిందండి. అది ఇదిగోండి సార్, ఫోటో చూపించు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు అలా కొట్టి చంపేశారు, కట్టి చంపేసినట్టే మీరు ఈ వీడియో దాని ద్వారా ఆ మాటల ద్వారా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ రెండో అబ్బాయి ఏమయ్యాడు? ఆ అబ్బాయిని జైల్లో పెట్టేసి ఎక్కడ సాక్ష్యాల ఆధారంతో బయటకు వస్తాడని, కనీసం ఈ డిస్ట్రిక్ట్ కాదు మార్కాపురం, ఈ డిస్ట్రిక్టే అంటే ఒంగోలులో కూడా కాదు, ఇక్కడ చీరాల నుంచి ఒంగోలు షిఫ్ట్ చేస్తామన్నారు. ఒంగోలులో కూడా కాకుండా ఆ అబ్బాయి మీద రౌడీ షీట్ ఏదో ఓపెన్ చేశారంట, మార్కాపురం ప్రిజన్ లోకి తీసుకెళ్లిపోయారు. ఏ సెక్షన్ పెట్టారమ్మా? ఎన్ని అవన్నీ మనకి ఏం తెలియదు. అంటే కొట్టేసి వాళ్ళు ఆ అబ్బాయి మీద ఈ సెక్షన్లు పెట్టేసి ఇప్పుడు దాకా బెయిల్ కూడా ఇవ్వలేదు. అంత అంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు అబ్బాయిని? ఇంకొక స్పెషల్ పాయింట్ మాట్లాడాలనుకున్నాను ఏంటంటే, అక్కడ తన్ని అక్కడ కొట్టినప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు మాస్క్ పెట్టుకోలేదని కొట్టేటప్పుడు రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది షైని. షైను మాట్లాడాడు, వీడు వెనక్కి వెళ్ళి భయపడతా నాకేం తెలియదు సార్, ఇదిగోండి సార్ మాస్క్ ఉంది అని చూపించాడు. మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరినన్నా అడగండి అబ్బాయి ఎంత వినయం, కిరణ్ చనిపోయిన అబ్బాయి అంత వినయం కలిగిన వాడు ఇంకొకళ్ళు ఉండరు. మేము చనిపోయినందుకు మనసు అట్లా చెప్పట్లేదు, మీరు ఆ వీడియో చూసినా మీకు అర్థమైపోద్ది. అంటే నాకు అనేది ఏంటంటే, ఇప్పుడు షైని అన్న అబ్బాయిని అసలు ఇప్పుడు దాకా ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు. మార్కాపురం సబ్ జైల్లో ఉన్నాను, అంతేగాని ఇప్పుడు దాకా బెయిల్ ఇవ్వలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. చాలా అన్యాయం. అసలుకి ఒక ప్రాణం పోతే ఇప్పటికి
కి సీఎం కి సరిగ్గా ఎందుకు రీచ్ అవ్వలేదు అనేది ఇంకో పాయింట్. మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, మీరు ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఇంతవరకు న్యాయం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరగాలండి ఇక్కడ, లేదంటే హైకోర్టు జడ్జి సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తో ఫస్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సిన ఫార్మాలిటీస్ ప్రకారం హైకోర్టు జడ్జ్ మాకు, ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోనే పోలీసులు ఉన్నారు కాబట్టి మేము అంత నమ్మదలుచుకోలేదు. మాకు సిబిఐ నుండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగాలి. మన ఎక్కడ పడ్డారు ఒకవేళ చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు పడలేదు, వాళ్ళని చంపేశారు, కానీ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పిన మాకు ఆధారాలు. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇది చనిపోయినందుకు ఆ కన్సర్న్డ్ ఎస్ఐ మీద 302 సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలి. విఆర్ కాదు, అరెస్ట్ చేసి 302 కింద, 302 కింద అరెస్ట్ చేసి ముందు షైనీని బయటకు ఇమీడియట్గా బెయిల్ మీద బయట తీసుకొచ్చి అబ్బాయిని కూడా ఇప్పటికి వాళ్ళు భయపెట్టి మేనేజ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి మనకు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆ రకంగానే ఉంది. కాబట్టి ముందు ఎస్ఐని అరెస్ట్ చేయాలి, తర్వాత హైకోర్టు జడ్జి లేదంటే సిబిఐ ఈ రెండింటితోనే ఎంక్వైరీ చేసి 1 crore ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దిస్ ఈజ్ మై డిమాండ్, దిస్ ఈజ్ అవర్ డిమాండ్. అర్థమైందమ్మా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రేపు చీరాల్లో ఈ కరోనా టైంలో నాయకులు అన్న వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఇంకో విషయం చెప్పండి. వాళ్ళ అమ్మగారు తనకి కంప్లీట్ గా బ్రెయిన్ అనేది అసలు ఏం పనిచేయట్లేదు. ఆమె ఏం చేస్తున్నాం, ఆమె చూద్దామని వచ్చాను నేను మెయిన్. ఆమె బూట్లు అవన్నీ పట్టుకొని రోల్ చేసుకొని అన్ని ఇట్లా పట్టుకొని వాడే కిరణాన్ని చూసుకోండి. 2-3 days నుంచి సైకాటిక్ టాబ్లెట్స్, యాంటీసైకాటిక్స్ ఇస్తున్నారు. అవి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎంత డేంజర్ అయినా కానీ ఆ డాక్టర్స్ బతకదు, ఆమె పిచ్ అయిపోద్ది అని చెప్పి ఆ టాబ్లెట్స్ ఇస్తున్నారు. సరైన ఫుడ్ లేదు, సాలిడ్ ఫుడ్ తీసుకోండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఉంది. డాక్టర్స్ వస్తున్నారు, వీడియో కూడా ఉంది సార్. తెలుసు, చూసాను. ఒకటి ఏంటంటే మా కజిన్ సిస్టర్, ఇంకో కజిన్ సిస్టర్ ఆమె ప్రెగ్నెంట్, యాక్చువల్ గా 7 months ప్రెగ్నెంట్, ఆ అమ్మాయి బేబీ చనిపోయింది. ఒక ప్రాణం కాదు మేము లాస్ట్, మా ఫ్యామిలీలో మేము పడుతున్న కష్టాలకి, మేము పడుతున్న వేదనకి ఆ అమ్మాయి ఏడ్చి ఏడ్చి 7 months బేబీ కోల్పోయింది. ఇది ఇష్యూ కాదంటారా, ఇది అన్యాయం కాదంటారా? నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 10 lakhs ఎవడైనా వాడు పని చేస్తే 10 రోజులు 10 lakhs తెచ్చుకోగలుగుతాం మేము. మాకు ఆ చిల్లర అస్సలు అక్కర్లేదు, మేము అవి అడగట్లేదు. న్యాయం ఇన్వెస్టిగేషన్ జరిగింది, దీని బ్యాక్ సైడ్ ఏముంది? జస్ట్ దిస్ ఇస్ ద 1% విచ్ ద హోల్ వరల్డ్ ఇస్ సీయింగ్. వెనకాల చాలా చాలా పొలిటికల్ పార్టీస్ డ్రామాస్ ఆడి జస్ట్ క్లోజ్ అప్ చేయాలనుకుంటున్నాయి. వి వాంట్ ద రియల్ జస్టిస్. అసలుకి దీనికి మీద ఎట్లా సిమెంట్ పూసేసి వాడు సమాధి సిమెంట్ పూసేసారు, అలా చేద్దాం అనుకున్నారు ఈ కేసు కూడా. మేము అలా గనక ఇక్కడ ఎవరైనా డబ్బులు తీసుకుంటూ ఉంటే మా ఫ్యామిలీలో, నేను వాళ్ళని ఏం అనలేకపోయినా కానీ నేను చెప్తున్నాను, దయచేసి సీఎం గారికి చెప్తున్నాం, మేమందరం ఓట్లేసి గెలిపించుకుంది మిమ్మల్ని, మాకు న్యాయం తీరుస్తారని, మా తరఫున పోరాడతారని. అంతేగాని మా వాయిస్ మా చావులు కూడా మీకు రీచ్ అవ్వకుండా మధ్యలోనే వేరొకళ్ళు ఉంటే ఆపేస్తారని. అసలు ఒక్క మినిస్టర్ రాలేదండి ఇంటికి, ఇక్కడున్న వాళ్ళు కూడా రాలేదండి. ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే వచ్చి అది కూడా చెక్ మొహాన్ కొట్టేసి వెళ్ళిపోయిందంటే ఉందండి. మాకు వీళ్ళకి చెక్ ఇస్తే మా పని అయిపోయింది, వీళ్ళకి చెక్ ఇస్తే కామ్ ఉంటారు ఏడ్ చేసి అన్నట్టున్నారు. ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరు వింటున్నారా? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరు వింటున్నారా? ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వింటున్నారా? ఆడపిల్లలు ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల కూడా మా జగనన్న రావాలనుకున్నారు. వీళ్ళు అమాయకత్వం ఏంటంటే ఇంకా జగన్ గారికి న్యూస్ చేరలేదేమో అని భ్రమలో ఉన్నారు. ఆయనే నడిపిస్తున్నాడు ఇదంతా అన్న తెలీదు. నిజంగా మీకు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అమ్మాయిల ఘోషమేనండి, ఈ కుటుంబం ఘోషమేనండి. మీరు ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారంటే మిమ్మల్ని అధికారంలో కాదు కదా, అధికారం దరిదాపుల్లోకి రానివ్వకపోదు. చాలా అన్యాయంగా ఉంది మీది. ఈవెన్ వీడియో కూడా, ఈవెన్ ప్రెస్ కూడా సరిగ్గా రావట్లేదంటే మరి ఏమనాలండి? నేను రాజమండ్రి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళ డిమాండ్ విన్నారు కదా. మినిస్టర్లు, హోమ్ మినిస్టర్ గారు, మేకట్ తోటి సుచరిత గారు, మీకై నేను చెప్తా ఉన్నాను, సోదరా నందిగాం సురేష్ నీకై చెప్తా ఉన్నాను, నేను పార్లమెంట్లో కలిసి నువ్వు బాగా నెగ్గావని చెప్పి నేను అప్రిషియేట్ చేశాను. నేను నీకే చెప్తున్నాను, ఈ దళిత కుటుంబం గోడు వినండి.
న్యాయం చేయండి. అన్యాయంగా చంపేసిన ఎస్ఐని అరెస్ట్ చేయండి. వీళ్ళ నాన్నగారిని ఒకసారి చూడండి, చెప్పండి ఒకసారి, బుక్ తీసి ఏ పార్టీ అండి మీరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలనుకున్నారా? రావాలనుకున్నాం. ఇప్పుడు మీకు న్యాయం జరిగిందా? పిల్లోడు కూడా ప్రాణం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అభిమానులేనండి. జగన్ గారు నా ఫేస్బుక్ మీరు చూస్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇదందరూ ప్రతి ఓళ్ళు మీకు ఒకటి కాదు, ఎన్ని వేసి ఉన్నా ఓట్లు వేసి రక్తాన్ని కూడా విరజింపిన వాళ్ళు అండి వీళ్ళు. మరి వీళ్ళకి మీరు చేసే న్యాయం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లల ఘోష వినండి, హోమ్ మినిస్టర్ పక్క కాన్స్టెన్స్ ఆవిడ రాలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. ఆ కార్యకర్త చనిపోతే ముస్తిగా 10 లక్షలు పడేసి ఎస్ఐని కూడా మీరు అరెస్ట్ చేయలేదు. మీరు ఏమనుకుంటారు, ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. చెప్తున్నాను, ఉద్యమాన్ని నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను ఉద్యమాన్ని, ఇక్కడే నడిపిస్తాను. మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా మీరు వెంటనే ఆ ఎస్ఐని అరెస్ట్ చేయండి. ఆ అబ్బాయిని, ఇంకో 2 అబ్బాయిని బెయిల్ మీద విడుదల చేయండి. అతను కొట్టేసి, మరి దారుణంగా కొట్టేసి ఎక్కడ తీసుకెళ్ళిపోయారో కూడా తెలియకుండా ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు. అబ్బాయిని తీసుకెళ్ళి, అబ్బాయిని తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు. అర్జెంటుగా హైకోర్టు జడ్జితో ఈ కేసు, రాజమండ్రి శిరోమండలం కేసు, సామూహిక అత్యాచారం కేసు, ఈ మూడింటి మీద హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి. ఈ అబ్బాయికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి. 10 రూపాయలు ముస్తి మీరు ఇచ్చిన ముస్తి మీకే మళ్ళీ ముస్తి కింద మేము పడేస్తాం త్వరలోనే. మీకే ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఈ చీరాల్లో ఉన్న పెద్దలందరూ కూడా మీకు ఇది, మీరు ఇచ్చిన ముస్తిని మీకే ముస్తి కింద వేస్తాం. మాకు న్యాయం కావాలి, న్యాయం వచ్చి తీరాలి. అరెస్ట్ చేయండి, హైకోర్టు జడ్జితో మీరు ఖచ్చితంగా మీరు విచారణ జరిపించండి, 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వండి. ముష్టి కాదు, నష్టపరిహారం. ప్రాణం తీసింది మీ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ ప్రాణం ఖరీదు 1 కోటి రూపాయలు కాదు. కానీ కనీసం అయినా, కనీసం మానవత్వ దృక్పథం 1 కోటి రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోండి. మదర్ తల్లి పిచ్చిదైపోయే పరిస్థితిలో ఉంది. వీడియోలు చూసి నేను పరిగెట్టుకుని వచ్చాను. ఆమె వీడియో చూసి తండ్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, పిల్లలు వీళ్ళందరూ జగనన్న అంటూ మీ గురించి గుండెలు, మీ జగనన్న గురించే మేము అన్నట్టుగా వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొన్నాం. మనుషులు ఆలోచించకపోతే, నేను చెప్పాను మీకు బేటలు పడి అని, ఆ బేటలు ఇంకా లోతుకెళ్తాయి, మీరు కూలిపోతారు. జాగ్రత్త. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.